అందరికీ నమస్కారం. మీకు నచ్చిన ఛానల్ కు స్వాగతం. ఈ రోజుటి విషయం, ముక్కు నుండి కారే రక్తానికి మందు. దానికంటే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి తర్వాత మేము అప్లోడ్ చేసే వీడియోలని ముందుగా చూడడానికి కిందున్న బెల్ బటన్ ని నొక్కండి. వేసవి కాలంలో ముక్కు నుండి రక్తం కారడం సహజంగా చూస్తూ ఉంటాము, కానీ ఇది ఒక విధంగా గంభీరమైన సమస్య. ముక్కు లోపలి భాగంలో సున్నితమైన భాగాలు ఉండటం వలన ఇంటిలో చేసే సహజ మందులను వాడేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. వేసవి కాలంలో ఎక్కువగా వేడి చేయడం వలన మరియు ముక్కులో ఇన్ఫెక్షన్ వలన పదే పదే ముక్కులో వేళ్లు దూర్చడం వలన, ఎత్తైన ప్రదేశాలకు పోవడం వలన, అంటువ్యాధుల వలన, ఎక్కువగా చీదడం వలన ముక్కులో రక్తం రావడం జరుగుతుంది. ఎక్కువగా ముక్కులో వేళ్లు దూర్చడం, పొగ తాగటం లాంటి దురలవాట్లను మానుకోవాలి. ఎక్కువగా అలర్జీల వలన కూడా ఇలా జరగవచ్చు. వాతావరణం వేడిగా ఉండటం వలన కూడా ముక్కులో రక్తం కారే సాధ్య కలుగుతుంది. ముక్కులో రక్తం కారే సమయంలో ఎక్కువగా కూరగాయలను, ఆకుకూరలను తీసుకోవాలి. ఎందుకంటే వీటిలో విటమిన్ కే ఉండటం వలన ఇది రక్తాన్ని గడ్డకట్టేస్తుంది. విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహార పదార్థములను ఎక్కువగా తినాలి, ఎందుకంటే ఇవి మీ రక్త నాళాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. ప్రతిరోజు ఉదయం కొబ్బరి నీళ్లను తాగటం వలన ముక్కు నుండి రక్తం కారడం నిలిచిపోతుంది. ముక్కు నుండి రక్తం వచ్చినప్పుడు ఐస్ ముక్కను ముక్కుపై ఉంచడం వలన రక్తం కారడం ఆగిపోతుంది. గరికను రుబ్బి దాని రసాన్ని రెండు చుక్కలు ముక్కులో వేయడం వలన రక్తం కారడం నిలిచిపోతుంది. ముక్కుపై రుబ్బిన కొత్తిమీర పేస్ట్ ను పుయ్యడం వలన రక్తం కారడం నిలిచిపోతుంది. కొండ నెల్లికాయలను తినడం, గుల్కన్ను తినడం వలన శరీర ఉష్ణోగ్రత తగ్గి రక్తం కారడం ఆగిపోతుంది. అంజూర పండ్లను రాత్రి నీళ్లలో నానబెట్టి తినడం, గంధం రోజ్ వాటర్ మిశ్రమాల్ని ముక్కుకు పుయ్యడం, ఎర్రగడ్డల రసాన్ని పత్తితో అద్ది వాసన చూడడం, మేకపాలను ప్రతిరోజు తాగడం వలన ముక్కులో రక్తం కారడం నిలిచిపోతుంది. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మళ్ళీ సరికొత్త వీడియో చిట్కాతో మీ ముందుంటాను. అంతవరకు ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉండండి. ధన్యవాదాలు.